బీటెక్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేసాను. నిజంగానే చాలా ఛాలెంజింగ్ రోల్ ఈ జాబ్. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది, ప్రతిరోజు నేర్చుకోవడానికి ఉంటుంది. సో వచ్చే టైం మనకు తెలిసి ఉంటుంది, కానీ ఈవినింగ్ ఎప్పుడు ఇంటికి వెళ్తాం అనేది మాత్రము మన చేతిలో ఉండదు. సో మార్నింగ్ ఎటువంటి స్మైల్ తో మేము స్టార్ట్ చేస్తామో డేని, ఈవినింగ్ కూడా అంతే స్మైల్ తో ఉంటాము. సో మేము ఇలా ఉండడానికి కారణం మా ఫ్యామిలీ కూడా. మా ఫ్యామిలీ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్పేటట్టు అయితే, మేము కొన్నిసార్లు ఎస్కార్ట్ వెళ్లాల్సి వస్తుంది విక్టిమ్స్ తో పాటు కానివ్వండి, లేకపోతే అక్యూస్ తో పాటు కానివ్వండి. సో అక్కడ లేట్ నైట్స్ అవుతాయి, లేట్ నైట్ నేను ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. సో మా డాడీ ఎప్పుడన్నా కూడా నన్ను డ్రాప్ చేయడము, పిక్ చేసుకోవడము, నైట్ ఇన్ కేస్ 2 o'clock వచ్చి నన్ను తీసుకెళ్ళమన్నా కూడా ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. సో నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది నాకు చాలా ఉంది, కాబట్టి నేను ఈ జాబ్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాను. సో ఈ జాబ్ లోకి వచ్చాక నాకు చాలా భయాలు పోయాయి అన్నమాట. అంటే నేను చాలా, అంటే ఎక్కడికి సింగిల్ గా వెళ్ళకపోయేదాన్ని, సో ఇండివిజువల్ గా నేను ఏ పని చేయకపోయేదాన్ని. అటువంటిది ఇప్పుడు నేను ఎటువంటి పని అయినా నేను సింగిల్ గా చేసుకోగలను, నాకు ఆ ధైర్యం వచ్చింది డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రీతికి ఎక్కువ ఇష్టం జోక్స్. జోక్ ఎవరైనా ఒక జోక్ వేయగానే చాలా, అంటే అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది గమనించకుండా గట్టిగా నవ్వేస్తాను. అంత గట్టిగా నవ్వుతానంటే ట్రైనింగ్ లో మా పక్క రూమ్స్ వాళ్ళు కూడా వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అంత గట్టిగా అని చెప్పి అడిగేటోళ్ళు అనమాట. సో అంత ఇన్వాల్వ్ అయిపోతాను. నా సెల్ఫ్ గా ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కానిస్టేబుల్ కేటగిరీలో ఉన్నాను. సో ఇంకొంచెం కష్టపడి ఇంకొక మంచి రేంజ్ లో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ నేను చేయడం కంటే నా ఫ్రెండ్స్ తో జయిస్తాను. సో ఫీబా భార్గవి, ఈ ఛాలెంజ్ నేను మీకు ఇస్తున్నాను. నెక్స్ట్ వీక్ కల్లా నా కోసం 1 kg చికెన్ తీసుకురండి ప్లీజ్, నేను తినబడతాను. ఇది ఇట్స్ మై ఛాలెంజ్. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలి. మాది ఒక సాధారణమైన కుటుంబం, ఎకనామికల్గా చాలా పువర్ ఫ్యామిలీ మాది. మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, తను రిటైర్ అయ్యాడు. సో మాకు కూడా అదే నేర్పించాడు. ఒక డ్యూటీలో ఉన్నంత వరకు మనం ఏ విధంగా అయితే సర్వీస్ చేయాలని చెప్పేసి మాకు నేర్పించాడు. సో మేము అది కంటిన్యూ అవుతున్నాము. అది కాకుండా మేము ఒక పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. 4 members సిస్టర్స్, ఒక్కడే బ్రదర్. బ్రదర్ ఒక్కడే అయ్యడం వల్ల మేమందరం ఆడపిల్లలు ఒక్కసారే పెద్దగా అయిపోయి, సో వెంట వెంట 4 members. పెద్ద అక్క పేరేమో విజయ, తను ఊర్లో ఉంటుంది. అంటే సెకండ్ అక్క వచ్చేసి తను హౌస్ వైఫ్, తనకు 3 pillars. బ్రదర్ సెకండ్ అనమాట, అక్క తర్వాత బ్రదర్. సో నేను థర్డ్, నా తర్వాత ఇంకో చెల్లి ఉంది. సో ఇది మా ఫ్యామిలీ. నేను మా చెల్లి మాత్రం కొంచెం బాగా అల్లరి చేస్తూ ఉంటాం ఇంట్లో. మేము ఇద్దరం స్కూల్కి వెళ్ళే వాళ్ళం, ఇద్దరం ఒకటే స్కూల్. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చే వరకు మా సెకండ్ అక్క వచ్చేసి, అప్పట్లో జీ సినిమాస్లో హారర్ మూవీస్ వచ్చాయన్నమాట, సో అది చూస్తూ ఉంది తను. అప్పుడు తను చూసేటప్పుడు మేము వచ్చాము, నాకేం భయము అని చెప్పేసి అన్నట్టుగా మా చెల్లి అని, దయ్యం సినిమాలు నేను కూడా చూస్తాను, నాకేం భయం అని చెప్పేసి మా చెల్లి వచ్చింది. నేనేం చేసిన అంటే, మా అక్క బయటికి వెళ్ళింది ఏదో పని మీద, మా చెల్లి ఇంట్లోకి వెళ్ళగానే తనని డోర్ లాక్ చేసేసి నేను బయటికి వెళ్ళిపోయాను. ఇంకా తను ఒక్కటే డోర్ గట్టి గట్టిగా నాక్ చేస్తుంది, చుట్టుపక్కల అందరు వచ్చినారు. ఇంకా నేను అప్పటికీ 2-3 gullies తిరిగేసి వచ్చినాను అనమాట. మా చెల్లి చాలా భయపడిపోయింది. ఇంకా మా ఇంట్లో పేరెంట్స్ వచ్చి, ఈవినింగ్ పేరెంట్స్ వచ్చి బాగా తిట్టినారు. ఇక పోలీస్ కెరియర్ అంటే యాక్చువల్గా అటు ఎడతారాలు ఇటు ఎడతారాలు అంటారు కదా, అట్లా మా ఫ్యామిలీలో అసలు ఎవరు లేరు, పోలీస్ అనే వ్యక్తే లేరు. అలాంటిది ఫస్ట్ పోలీస్ ఆఫీసర్గా నేను మా ఫ్యామిలీలో ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలామంది అమ్మాయిలు భయపడతారు, కానీ ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం పోవాలంటే నేను సర్వీస్లోకి వస్తే పోతుంది అనేసి అంటాను. ఎందుకంటే అప్పట్లో ఉండే నెగిటివిటీ ఇప్పుడు లేదు. పోలీస్ ఇమేజ్కి ఎంతో పాజిటివ్నెస్ ఉంది. తర్వాత ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి చాలా మార్పులు వచ్చాయి డిపార్ట్మెంట్లో. యాక్చువల్గా నేను ఒక మదర్ రోల్ ప్లే చేస్తున్నాను. మేము 4 ఉంటాము, మా హస్బెండ్, నేను, ఇద్దరు పిల్లలు. సో నేను యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్, కానీ ఇంట్లో కూడా మేనేజ్ చేయాలి కాబట్టి అన్నీ పనులు చేసుకొని పిఎస్కి వస్తాను. అండ్ ఇక్కడ కూడా అన్నీ కంప్లీట్ చేసే మేము పిఎస్ నుంచి ఇంటికి వెళ్తాం. హ్యాపీ ఉమెన్స్ డే. బేసికలీ ఇక్కడికి వచ్చిన ఉమెన్కి కౌన్సిలింగ్ ఇవ్వడం, సో మా సర్ ఫైల్స్ చూడడం, చాలా బిజీగా ఉంటాం ఎప్పుడు. ఇంట్లో కన్నా ఎక్కువ పోలీస్ స్టేషన్లోనే ఉంటాం. బేసికలీ చెప్పాలంటే ఇది మా సెకండ్ హోమ్ అని కూడా చెప్పొచ్చు. నా స్కూల్లో నేను చాలా అల్లరి పిల్లని,
ప్రతి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసేదాన్ని, డాన్స్ కానీ ఎలక్యూషన్ కానీ సో ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ కానీ అన్నిట్లో ముందుండాలనేది నాకు ఇష్టం. అంత అల్లరి పిల్లని డిపార్ట్మెంట్కి వచ్చాను. డిపార్ట్మెంట్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాము. అనుకున్న దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక అమ్మాయి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉండలేదు అనేది మేము డిపార్ట్మెంట్కి రాకముందు మాట. బట్ మా బ్యాచ్ వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్కరు కూడా అలా ఫీల్ అవ్వలేదు. ఇన్స్టెడ్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక డిపార్ట్మెంట్లో ఇంత హ్యాపీగా వర్క్ చేయొచ్చా అని చెప్పేసి మా తమ్ముడు రాండీ జోసెఫ్, తను కూడా పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యాడు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే చాలా చేంజ్ అనేది వచ్చింది. ఇంతకుముందు మేము ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది చూస్తే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. సో మేము మా ఫ్యామిలీలో ముగ్గురం, నాకు ఒక అక్క ఒక తమ్ముడు. సో ఎలా ఉండేదంటే నా లైఫ్ ఎప్పుడు చిన్నప్పుడు మా డాడీతో కలిసి నైట్ బయటికి వెళ్ళి లేట్ నైట్ దోశలు తినడం, ఐస్ క్రీమ్ తినడం అలా ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ అంటే చిన్న ఏజ్లోనే నా మ్యారేజ్ అవ్వడం. సో ఆ టైంలో నాకేంటో తెలీదు. ఐ మీన్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా మేనేజ్ చేయాలనేది తెలియకపోయేది. సో నాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఇద్దరు పాపలు, సో కమనియా అండ్ లాలస. లాలస ఈజ్ 8 ఇయర్స్ అండ్ కమనియా 5 ఇయర్స్. చాలామంది మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నారు, బట్ అంత పిల్లలు ఉన్నారనేసరికి షాక్ అయ్యారు. సో నేను ఇంటికి వెళ్ళగానే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, మమ్మీ నా కోసం ఏం తెచ్చావు? సో నేను మర్చిపోకుండా ఖచ్చితంగా వాళ్ళకి రోజుకి ఒక చాక్లెట్, లేకపోతే వాళ్ళు ఆ రోజు నన్ను ఇంకా ఇంట్లో ఉండనివ్వరు. చాలా అల్లరి చేస్తాం నాలాగానే మా పిల్లలు కూడా. స్టిల్ అదే ఈక్వల్గా వాళ్ళని చదివించడం, ఇద్దరిలో నాకు ఇద్దరు ఇష్టమే. సో రెండు కళ్ళు అని అంటారు కదా, సో దే ఆర్ మై బోత్ ఐస్. బాగుంది, నేను అప్పుడు ఆడుకున్న వాళ్ళతో. యా ఎగ్జాక్ట్లీ, అలాగే నేను వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో నాకు వర్క్ ప్రెషర్ అనేది నేను ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ రిలేటెడ్ టు అ మదర్. అంటే ఇక్కడ ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే నా దీంట్లో కంప్లీట్గా ఒక మదర్ రోల్. ఎప్పుడు కూడా ఈ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని నేను ఇంటికి తీసుకెళ్ళను. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఐ ఛాలెంజ్ యూ ఆల్, అంటే అందరూ ఉమెన్కి నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే మనం ఏదో ఒక దగ్గర ఆగిపోకూడదు. సో ఐ చూజ్ దిస్ డిపార్ట్మెంట్ అండ్ ఛాలెంజ్డ్ పీపుల్. నేను చేయలేను అనుకున్నది నేను చేసి చూపిస్తున్నాను. అలాగే ఐ హోప్ యూ ఆల్ విల్ చూజ్ అ ఛాలెంజ్ అండ్ అచీవ్. అంటే మీరున్న దానికన్నా ఇంకెక్కువ అచీవ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.